నమస్తే అండి, లక్ష్మి వంటలకు స్వాగతం. ఈరోజు వీడియోలో పుట్నాల బర్ఫీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయండి బర్ఫీలు. పిల్లలైతే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. పుట్నాల బర్ఫీ చేయడానికి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలండి. ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి, చురిమిన బెల్లము. దీంట్లో ఒక స్పూను వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ బెల్లం అంతా కరిగించుకోవాలాం. వాటర్ కావాలంటే మీరు ఇంకొక స్పూన్ అయినా వేసుకోవచ్చండి, లేదంటే అసలు వేయకుండా అయినా కూడా చేసుకోవచ్చు. బెల్లం అంతా కరిగిపో ఇట్లా పొంగి వస్తుంది కదా, ఇట్లా కలుపుకుంటానే ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు ఇట్లా కలుపుకుంటా పాకం వచ్చిందేమో చెక్ చేసుకుంటా ఉండాలండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తాము. ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకోవాలండి, కొద్దిగా నీళ్ళు తీసుకొని రోంత పాకు వేసి చూస్తే మనకు తెలిసిపోతుంది పాకు వచ్చిందా లేదా అని. చూడండి పాకు ఈ విధంగా రాలండి, ఇట్లా సౌండ్ రావాలి మనకి, అప్పుడు కరెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలండి, ఒక చిటికెడు అంతా వంట సవడ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి కలుపుకోవాలా. వీటిలో కలుపుకున్నాక ఇప్పుడు ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో పుట్నాలు తీసుకోవాలండి. ఇప్పుడు ఇవి కూడా కలిపేసుకోవాలి బాగా. దీంట్లో ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాము, ఒక స్పూను నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలిపేసుకున్నాము. ఇట్లా కలిపేసుకున్నాక ముందుగానే అల్లిం ఇల్లింపు ఆయిల్ వేసిన గిన్నెలోకి వేసుకోవాలండి. ఒకవేళ మీరు కేక్ గిన్నె లేకపోతే మనం అన్నం తినే ప్లేట్ ఉంటుంది కదా, దాంట్లో కూడా వేసుకోవచ్చండి. ఇట్లా వేసినాక స్పూన్ ఉంటుంది కదా నెయ్యి తీసుకోండి స్పూను, ఆ స్పూన్తో ఇట్లా వేసుకోవాలా అంతా కూడా. చూడండి అంతా కూడా ఇట్లా అనుకున్నాక ఇప్పుడు దీంట్లో నుంచి కిందికి పెట్టేసుకోవాలా. అది ఇప్పుడు దీంట్లో నుంచి తీసేసుకోవాలండి, కింద పెట్టేసుకోవాలా. చపాతి తిక్కుండేది ఉంటుంది కదండి ఇలాంటిది, దీనికి నెయ్యి కానీ ఆయిల్ కానీ పట్టించి ఇట్లా ఇదంతా కూడా సమానంగా అనుకోవాలా. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టుకోవాలండి పీసులకి, ఇట్లా మళ్ళీ చల్లారిపోతే ఘాట్లు అనేది పడవు అన్నమాట. పీసులు కట్ చేసుకోవడానికి మనకు అవ్వదు మళ్ళా. ఇప్పుడు ఇట్లా కట్ చేసినాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇట్లా కట్ చేసుకోవాలండి. ఇట్లా అంతా ఘాట్లు పెట్టుకున్నాక ఇది పూర్తిగా చల్లారిపోవాలండి. ఇప్పుడు ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయిందండి, ఇప్పుడు పీసులు పీసులుగా చేసుకున్నాము. ఫస్ట్ ఇది తీసేసుకోవాలా. చూడండి ఇప్పుడు ఈజీగా ఎంత ఈజీగా వచ్చేస్తాయో. సోడా పొడి వేసినాం కదా, దాంతో చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇవి ఎన్ని రోజులున్నా బాగా కరకరలాడుతూ వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయి పీసులు. ఇంతే అండి రెడీ అయిపోయినాయి బర్ఫీలు, చూడండి ఎంత బాగున్నాయో. ఇట్లా చేసి పెడితే కనుక ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనము స్కూల్కి కూడా ఒక్కొక్కటి పెట్టి పంపించవచ్చు, స్కూల్లో కూడా తినచ్చు పిల్లలు, అంత బాగుంటాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి అందరికీ కూడా పంపించండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.